చాలా కష్టపడి పోరాడి 60 దశాబ్దాల కాలం నిరవేర్చుకొని చాలా కష్టం తర్వాత మనం అనేక త్యాగాల తర్వాత ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్నాం కాబట్టి సాధించుకోక ముందు చాలా మంది ఎవడెవడ ఎక్కడ ఉన్నారో మనందరికీ తెలుసు సాధించుకున్న తర్వాత నేనే సిపాయిని అంటే నేనే సిపాయిని రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తులు ఉద్యమం చివరిలో వచ్చేదో తూతు మంత్రంగా జైనేనులు కూడా ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో అనేక కార్యక్రమాలను మనం ఆవిష్కరించాం ఒకటి రెండు కాదు కొన్ని కార్యక్రమాలు అయితే ప్రపంచంలో కూడా ఎక్కడ లేవు ఇండియాలో కాదు అట్లాంటి చక్కటి కార్యక్రమాలు తీసుకున్నాం ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి అంటే ఏదో హడావుడిగా తమాషగా చెక్కిలు గింతలు పెట్టడానికో అట్లా కాకుండా నిజంగా దాని యొక్క ఫలితము దాని యొక్క ప్రయోజనము ఆశించి ఆలోచించి మనం తీసుకున్నాం మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలో నేను 2014 ఎన్నికలకంటే ముందు ఆ 14 ఎన్నికలకంటే ముందు చాలా మందికి రాష్ట్రం వస్తుందంటేనే నమ్మకం లేదు ఆ తర్వాత నేను చెప్పిన టీఆర్ఎస్ గవర్నమెంట్ గ్యారంటీగా వస్తుందిరా భయ్ కంపల్సరీ వస్తుంది దాన్ని ఇవాడు ఆపలేడు కాబట్టి మేనిఫెస్టో తయారు చేయండి మనం ఏం అమలు చేస్తామో అని అంటే ఇక్కడ ఇదే తెలంగాణ భవన్లో కూర్చొని అప్పుడు కడియం సిఆర్ గారికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ బాధ్యతలు ఉండే ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఉండే ఏకే గోయల్ గారు అని చెప్పి టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉండి మాట్లాడుతూ ఉంటే నేను ఒక మాట అడిగిన ఆయన మేనిఫెస్టో ప్రస్తావన వచ్చినప్పుడు అనేక విషయాలు రాస్తున్నప్పుడు దానిలో పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది వస్తే నేను ఒక మాట అడిగిన గోయల్ గారు పేదవాళ్ళని ఉద్దేశించి మనం ఏదో పెన్షన్ ఇస్తా ఉన్నాం ఎందుకు ఇస్తాం ఈ పెన్షన్ అని అడిగిన వై వీ గివ్ పెన్షన్స్ అట్ ఆల్ ఏం చే ఎందుకు ఇస్తాం అసలు ప్రభుత్వం అంటే ఏదైనా చేస్తే గుడ్డిగా ఎడ్డిగా ఎటువంటి అంటే ఏదో హడావుడిగా ఆగమాగం జగన్నాథ్ అని చేయొద్దు కదా ఒక బాధ్యత్వం చేయాలి ఎందుకు ఇస్తామండి పెన్షన్లు అని అడిగిన వాళ్ళని ఏదో ఆదుకుందామని ఇస్తాం సార్ ఆదుకోవడం అంటే ఏంది భర్తను కోల్పోయినటువంటి విధవా స్త్రీలు కావచ్చు ఒంటరి స్త్రీలు కావచ్చు వృద్ధాప్యం సంభవించి ఆలనా పాలన లేనటువంటి వృద్ధులు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు వాళ్ళు పాపం సమాజానికి సేవ చేసి రిటైర్ అయ్యే దశలో ఉన్నారు లేదా ఏదో కారణం చేత అశక్తులైనరు లేదా వాళ్లకు అంగవైకల్యం ప్రాప్తించి వికలాంగులైనరు అట్లాంటి వాళ్ళని ఆదుకోవాలి పప్పు పులుసు రెండు పూటలు తిని వాళ్ళ జాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని ఆశించి మనం పెన్షన్ ఇస్తాం మరి ఏ పడుతున్న పెన్షన్ ఎంత 200 రూపాయలు రెడ్డి నాయకర్ వచ్చి కూర్చోబెట్టి ఈ 200 రూపాయలతోని ఏం సరిపోతుంది సరిపోదు మరి ఎట్లా మరి 200 ఎందుకు ఇస్తున్నట్టు ఏం కారణం చేత ఇస్తున్నట్టు అంటే జవాబు లేదు ఏం కావాలి సార్ మీరు ఏం కొడుతున్నారంటే రెండు పూటలు తినన్నాయా బాబు అంతకనే లేదు ఇంకో నేను చేయిజాపి అడుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని అన్నం తిని పండుకుంటే చాలు అంతే అంటే ఆయన అన్ని లెక్కలు పెట్టిండు బియ్యానికి గింత చింతపండు గింత పప్పు గింత పులుసు గింత లెక్క పెట్టి 675 రూపాయలు సరిపోతుంది సార్ అన్నాడు నేను అనగా ఈ పేదోళ్ళ కాడనే కొసరా నావే నాకు అర్థం కాదు 1000 రూపాయలు పెట్టు దేవుడు మనిస్తే మళ్ళీ పెట్టుకుందామని చెప్పి 1000 రూపాయల పెన్షన్ ప్రకటించాను తెలంగాణ వచ్చిన కొత్తలో తొలి రోజులలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా రాష్ట్రంగా లేదు కొత్తగా రాష్ట్రమైంది మరి దీని అంశమైంది అప్పేంది ఆదాయమైంది ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి ఏ దారి పట్టాలి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది ఒక చిన్న విచిత్రమైన కథ జరిగింది అంతకుముందున్న ముఖ్యమంత్రి గారు వాడిన కార్లు నాకు వాడటానికి వచ్చినాయి నేను ముఖ్యమంత్రి అయితే అవన్నీ నల్ల కలర్లో ఉండే నాకు బ్లాక్ కలర్ నచ్చదు ఒక ఆయన ఐజీ సెక్యూరిటీ ఉంటాడు పోలీస్ ఆఫీసర్స్ ఈ ముఖ్యమంత్రి ఏకే కారు దిగే కారు ఆయన చూస్తాడనమాట ఆయన అడిగిన ఇది బాగాలేవు కానీ నల్ల కార్లు బాగాలేదు కొనుక్కుందాం సార్ కొనుక్కుందాం అంటే ఆగు సంసారం ఇప్పుడే మొదలుపెట్టినాము తెల్ల కలర్ చేయాలి ఎట్లా చేద్దామని అంటే ఏం లేదు సార్ గీకేసి తెల్ల కలర్ తీసుకుందాం మంచిదా పని చేయమని నేను చెప్పాను షెడ్యూల్ తీసుకుపోయి ఇంకో మూడో కంటే తెలవకుండా పాపం 2-3 రోజులు అన్ని మొత్తం నల్లటి మార్చి తెల్లటి తీసుకుని తెచ్చాడు
అయితే ఈ సంగతి ఎట్లో ఎట్లో పోయి మన గవర్నర్ గారు కలిసినప్పుడు నరసింహన్ గారు అని మన గవర్నర్ నేను ఒక రోజు రాజభవన్ పోతే ఏమయ్య కేసీఆర్ నువ్వు బాగా పిసినారు పీజీడి మనిషిన్నావు నువ్వు రంగు గీకేసుకున్నాడు నిజమేనంటే గీకేసుకున్నా ఎందుకు కొనుక్కోకపోయినా కొత్త కార్లు అంటే భయమయ్యా బాబు కొద్ది రోజులు ఆగాలి మాకు ఇది ఏం అర్థమైతే లేదు కొద్దిగా 4-5 నెలలు గడిస్తే మా కథ ఏందో మా లక్షణం ఏందో మాకు తెలుస్తుంది దాన్ని బట్టి పథకాలు రూపకల్పన చేసుకుంటాం అందువల్ల కొంచెం ఆచి తూచి అడుగులు వేస్తున్నామని చెప్పిన అంటే అంత జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మనం వ్యవహారం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈరోజు ఎన్నో విషయాలలో 1, 2, 3 కాదు అనేకమైనటువంటి విషయాలలో ఈ దేశంలోనే నంబర్ 1 స్టేట్ కింద మనం ఉన్నాం అన్ని చాలా విషయాలు అవి నేను చెప్తలేను నేను డబ్బా కొట్టలేను పార్లమెంట్లో రోజు ఎవడో ఒకడు వచ్చినాడుగా మంత్రి సమాధానం చెప్ప సెంట్రల్ గవర్నమెంటే చెప్తా ఉన్నది ఏ రంగంలో తెలంగాణలో నంబర్ 1 ఉన్నది అనే విషయాలు చెప్తా ఉన్నది అటువంటి జాగ్రత్త వ్యవహారం చేస్తూ ఇక్కడ దాకా వచ్చిన మనం అందరికీ నమస్కారం ఈరోజు హిమ్మత్ నగర్ ప్రజలకి నా అన్న చెల్లెళ్ళకి ముఖ్యంగా మహిళలకి నేను వస్తున్నప్పుడు మంగళారతులు పెట్టి నా పూలదండలు వేసి ఆరాధనలు ఇచ్చినటువంటి నా అక్కలకి నా చెల్లెళ్ళకి ముఖ్యంగా మైనార్టీ అమ్మాయి అయినా కూడా దండలు కట్టింది తోరణాలు కట్టినందుకు వారికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయో మీ అందరికీ తెలుసు ఎప్పుడైనా బై ఎలక్షన్లు వచ్చినాయంటే కేసీఆర్ గారు రాజీనామా చేస్తే తెలంగాణ కోసం అప్పుడు మాత్రమే బై ఎలక్షన్లు వచ్చేది ఇప్పుడు మాత్రం బై ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయంటే మన కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారిని 18 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినటువంటి నాయకుడు ఉండొద్దు దీంట్లో ఉద్యమానికి ఎవరైతే ద్రోహం చేసిందో వాళ్ళే అసెంబ్లీలో ఉండాలని అట్లాంటి వాళ్ళని మినిస్టర్ పదవులు పెట్టుకొని వాళ్ళని అసెంబ్లీలో ఉంచుకొని మన నికార్సైనటువంటి ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించడం వల్ల ఇవాళ బై ఎలక్షన్లు వచ్చినాయి మా కుటుంబము మచ్చలేనటువంటి కుటుంబం మా మీద ఏదైతే బుద్ధ తల్లిందో నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాను ఇప్పటి వరకు దానికి ఒక ఆన్సర్ రాలేదు మా లాస్ట్కు మా కొడుకు మీద కూడా భూమి ఆక్రమించుకుంటూ బెదిరించని చెప్పారు దానికి ఆన్సర్ రాలేదు ఇప్పుడు నిన్నటికి మొన్నటికి దళిత ద్రోహి అని చెప్పాలి ఒక ముద్ర వేయాలని చెప్పి మొన్న దళిత పథకం పెట్టినప్పుడు అట్లా కూడా దళితులది రావట్లేదు మద్దతు అని తెలుసుకొని ఇంకా ఏం చేయాలనే ఆలోచన చేసి వీళ్ళ అన్న మా అన్న మధుసూదన్ రెడ్డి మీద కూడా ఒక దళిత ద్రోహి ఈయన దళితులను ఇట్లా అన్నాడని చెప్పి ఒక ఫేక్ లాంటిది ఒకటి పెట్టడం జరిగింది అది ఇప్పుడు అది ఫేక్ అని కూడా తెలిసింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వం మీ అందరూ కూడా అర్థమవుతుంది అదేవిధంగా దళితులకి ప్రేమతోటి కాదు ఇప్పుడు పెట్టినటువంటి పథకం ప్రేమతోటి పెట్టినటువంటి పథకం అయితే మా అన్న మీద అట్లాంటి ఫేక్ వార్తలు రాయరు ఎందుకంటే దళితులకు పిలిచి భోజనం పెట్టింది అది ఆ పథకాన్ని అమలు చేయాలి కానీ డబ్బులు లేవు కాబట్టి ఏదో ఒకటి మళ్ళా రాజేందర్ గారి మీద దళిత ద్రోహాన్ని పెడితే దళితులందరూ నెగటివ్ అయ్యి ఓట్లు వేయలేమో ఇట్లనన్నా రాజేందర్ గారిని ఓడియచ్చు అనే ఉద్దేశంతో అట్లాంటివి పెట్టిండ్రు కానీ మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల బాధలు ఎక్కడుంటాయి ప్రజల కన్నీళ్ళు ఎక్కడుంటాయి అక్కడ మాకు సహాయం మా అంటే మాకు తోచినంత వరకు సహాయం చేసేవాళ్ళమే కానీ మేము ఒక కుటుంబానికి ఎప్పుడు అన్యాయం చేసేవాళ్ళం కాదు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఇంతకు కూడా చాలాసార్లు ఇతర రాజేందర్ గారు కూడా చెప్పారు ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే కేసీఆర్ గారు ఏమని చెప్పేది మన దగ్గర హైదరాబాద్ ఎలక్షన్లో ఎప్పుడైనా కూడా రైతు బంధు రైతు పథకం ఇక్కడనే పెట్టాము ఇప్పుడు కూడా దళిత బంధు పథకం ఇక్కడనే స్టార్ట్ చేస్తాము అంటున్నారు కానీ
దళిత బంధు సహాయం ఇక్కడ చేయవలసిందే, అందరికి కూడా సంతోషమే. కానీ ఎలక్షన్లు రాటం ముందే ఈ దళిత బంధు పథకం అమలు చేయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఎలక్షన్ల కోడ్ వచ్చిందంటే రాజేంద్ర గారు ఎలక్షన్ల కోడ్ తెచ్చింది కాబట్టి దళిత బంధు బంద్ అయిందని చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా ఓట్లు ఎలక్షన్ల కోడ్ రాగా ఉండే దళిత బంధు పథకం ఇవ్వాలని మీ అందరూ కూడా డిమాండ్ చేయాలి. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఈటల రాజేంద్ర గారికి ఏమని చెప్పారు, ఆ నాయోగ్యం ఏం కాలేదు, ఊరికనే అట్లా చెప్తున్నారని అంటున్నారని చెప్తున్నారు మా తమ్ముడు. కానీ మాకంత ధైర్యం లేదు మాకు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధైర్యం లేకుంటే ఇప్పటి వరకు ఇక్కడి వరకు రాకపోయేవాళ్ళం. మాకు అంతా ఉంది అని చెప్తున్నాం. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రజలందరూ కూడా ఇటల్ రాజేందర్ కోసం పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీన్ని క్యాన్సల్ చేయొద్దు. నేనున్నాను పాదయాత్రలో ఉండడానికి నడవడానికి మన అన్నలతోటి నడవడానికి అని చెప్పి నేను ఈ పాదయాత్రలో పాల్గొని ఈ గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడే రాజీ మన రవీందర్ అన్న చెప్పినట్టు ఎక్కడైతే ఇక్కడ హిమ్మత్ నగర్ లో ఎక్కడైతే క్లోజ్ అవుతుందో మళ్ళీ హిమ్మత్ నగర్ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేశారు. కోరుకుంటూ ఇప్పటికీ ఆరు సార్లు ఎట్లయితే మీ రాజేందర్ అన్నను గుండెల్లో పెట్టుకొని ఇట్లా గెలిపించిందో ఇప్పుడు ఏడో సార్లు కూడా అంతే విధంగా గుండెల్లో పెట్టుకొని లక్ష మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటూ మన ఒక హుజరాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హుజరాబాద్ ప్రజలు ఏం చేస్తున్నారు, హుజరాబాద్ ప్రజలు ఎక్కడ ఉంటున్నారు, న్యాయం వైపు ఉంటారా ధర్మం వైపు ఉంటారా అని చూస్తున్నారు. కాబట్టి మన హుజరాబాద్ ప్రజలందరూ కూడా ధర్మం వైపు న్యాయం వైపు ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.